నమస్కారం అండి ఈ ఆగస్టు మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి గ్రహ కదలికలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఆగస్టు మాసంలో మకర రాశి వారికి గురుకేతువులు పన్నెండో ఇంటో సంచారం చేస్తున్నారు శని సంచారం లగ్నంలో శుక్రరాహుల సంచారం ఆరో ఇంట్లో అలాగే కుజ సంచారం మూడో ఇంట్లో ఆగస్టు రెండో వారం నుంచి కుజ సంచారం రెండో ఇంట్లోకి మారనుంది అలాగే రవిబుద్ధుల సంచారం ఏడో ఇంట్లో ఆగస్టు మూడో వారం నుంచి రవి బుద్ధుల సంచారం ఆరో ఇంట్లోకి మారనుంది ఈ గ్రహ కదలికల ఆధారంగా మకర రాశి వారికి అన్ని విషయాల్లో కొంత సానుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఏవీ మీకు కనిపించట్లేదు ముఖ్యంగా మానసికంగా చాలా ఆనందంగా ఉంటారు అయితే ఒక రకంగా వృత్తిలో ఉన్న వాళ్లకు మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది ఆదాయపరంగా చూసుకుంటే ఆదాయ విషయంలో కొద్దిగా తక్కువగానే ఉండొచ్చు అంటే మీరు వ్యాపారస్తులు కానీ వ్యాపారాల్లో వాళ్ళు కానీ ఇంకా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకు కానీ ఆదాయ విషయంలో ఇన్కమ్ విషయంలో కొద్దిగా తక్కువగానే ఉండొచ్చు కానీ మానసిక ప్రశాంతత చుట్టూ మీ మాటకి కొంత విలువ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది కుటుంబంలో కానీ ఆఫీస్లో కానీ మీ మాట ఏదైతే ఉంటుందో దానికి మంచి విలువ ఉంటుంది కానీ కుటుంబ పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా రవి బుద్ధల సంచారం సప్తమ రాశిలో సంచారం చేయటం వల్ల అలాగే కుజ సంచారము ఆగస్టు మూడో వారం నుంచి రెండో ఇంట్లో సంచారం చేయటం వల్ల అలాగే రవి బుద్ధుల సంచారం ఏడో ఇంట్లో ఉండటం వల్ల ఒకటి ఆగస్టు ఒకటి రెండు వారాల్లో కొద్దిగా కుటుంబ పరిస్థితులు అంటే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్భర్తలు కానీ అపార్థాలు కానీ కొద్దిగా చోటు చేసుకోవచ్చు ఆ మానసిక అశాంతి ఉంటుంది కానీ మిగతా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే కనిపిస్తున్నాయి మకర రాశి వారికి కొంత మీరు ఏ నిర్ణయం మీరు తీసుకున్నా చక్కగా దృఢంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ ఆగస్టు మాసంలో కనిపిస్తుంది ముఖ్యంగా మానసిక ఆనందంతో ఉంటారు అని చెప్పుకోవచ్చు మీ మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది పై అధికారులతో చక్కటి ప్రశంసలు కూడా పొందే అవకాశం ఉంటుంది ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో కొద్దిగా మీ ప్రయత్నాల్లో జాప్యం కనిపిస్తుంది ఏదైనా మీరు అత్యాశకు వెళ్ళే పరిస్థితి ఉంటే కనుక ఈ మాసంలో మీకు ఏది కూడా మంచి ఫలితాలు రా చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ప్రయత్నం చేయండి ఫలితాన్ని దేవుడికి వెచ్చిపెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి అత్యధికంగా ఫలితాల్ని ఆశించి కానీ మీరు ప్రయత్నాలు ఈ మాసంలో చేసినట్టయితే ఖచ్చితంగా నిరాశను ఎదుర్కొంటారు మకర రాశివారు ఎందుకంటే శని లగ్న సంచారం చేయటం వల్ల చాలా వరకు అత్యధికంగా ఆశలు ఆలోచనలకు అనుమతి ఇచ్చే పరిస్థితి శని భగవానుడికి ఉండదు కాబట్టి చాలా సింపుల్గా థింకింగ్ చేయండి చుట్టూ అనుకూలంగానే ఉన్నాయి పరిస్థితులు మీకు ఏదైతే ఇప్పుడు ఈ గ్రహ కదలికలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయని మీరు గమనించాలి అయితే చాలా వరకు ఏమనుకుంటారంటే ప్రస్తుతం గ్రహ కదలికలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పారు కాబట్టి అత్యధికంగా ఆలోచనలు చేయటం అత్యాస గురించి అత్యాసకు వెళ్ళటం ఇలాంటి ఆలోచనలు చేస్తే ప్రతికూలమైన పరిస్థితులు ఉండవచ్చు ముఖ్యంగా చెప్పుకున్నాం కదా ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా చక్కగానే ఉంటాయి మాటకు మంచి విలువ ఉంటుంది అలాగే గృహిణులు ఎవరైతే ఉంటారో మకర రాశిలో గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు అన్నవి చాలా తగ్గుముఖంగానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు చక్కగా మీ మాటకి విలువ ఉంటుంది గృహిణులకు కూడా అనుకున్న పనులు ఆగస్టు మూడు నాలుగు వారాల్లో మీరు అనుకున్న పనులు కూడా కొన్ని నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది కొన్ని శుభవార్తలు కూడా గృహిణులు మకర రాశిలో ఉన్న గృహిణులు వినడానికి అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వాళ్ళు అత్యధికంగా లాభాపేక్షతో మీరు ఆలోచన చేయొద్దు ప్రస్తుతం మీకు వచ్చే లాభాలు కానీ నడుస్తున్నది కానీ అనుకూలంగానే ఉందని చెప్పి దాంతో మీరు తృప్తి చెందితే చక్కటి సత్ఫలితాలు వచ్చే నెలల్లో మీకు కనిపించే అవకాశం ఉంది విద్యార్థులు మీరు కష్టపడిన దానికి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తం మీద ఏది ఏమైనా మకర రాశి వారికి అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి కానీ అత్యాసకు వెళ్ళి అధిక ఆలోచనలు మాత్రం మకర రాశి వారు చేయకుండా ఉంటే అన్ని పరిస్థితులు కూడా మీకు సానుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది మకర రాశి వారు మరి చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చూద్దాం మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల్లో కొంచెం గురువారం రోజు సాయిబాబా ఆరాధన చేయండి గణపతి ఆరాధన గురువారం సాయిబాబా గణపతి ఆరాధన చేసినట్టయితే ఆ సాయిబాబా మంత్రాన్ని అష్టోత్తరాన్ని కానీ ఏదైనా విన్నా కూడా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి గణేష ఆరాధన అని చెప్పాం కదా ఓం గమ్ గణపతి నమః ఈ మంత్రాన్ని పఠించుకున్నా కూడా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కొన్ని చిక్కులు సమస్యలు వస్తుంటాయి ఆటంకాలు అవి కొద్దిగా తొలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని మకర రాశి వారు పాటించారు స్వస్తి